ஓம் மகாகணாதிபதயே நமஹ. ஓம் குருப்பியோ நமஹ. ஓம் ஸ்ரீமாத்ரே நமஹ. பரமேஸ்வர ஸ்வரூபமைனటువంటి ஜோதிஷ சாஸ்திரాన్ని మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణీ జనుః కన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ అశ్విని నుంచి రేవతి నక్షత్రాల గురించి మరియు వాటి యొక్క స్థితిగతుల గురించి, ఆ నక్షత్రాల్లో జన్మించిన వారి గురించి తెలుసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఇవాళ భరణి నక్షత్ర జాతకులు లక్షణాలు, వారి యొక్క స్థితిగతులు, పరిహార మార్గం తెలుసుకుందాం. ముఖ్యంగా భరణి నక్షత్రము మేషరాశిలో ఉంటుంది. దీని యొక్క అక్షరములు ఏమిటి? లీ లూ లే లో అనేటువంటి అక్షరాలు కలిగి ఉంటుంది భరణి నక్షత్రము. ఎవరైనా శిశువు జన్మించినప్పుడు వారికి నక్షత్ర నామం పెట్టుకోవాలన్నప్పుడు మొదటి పాదానికి లీ, రెండవ పాదానికి లో, లీలు లేలో అనేటువంటి అక్షరాల్లో పెట్టుకోవచ్చు. అయితే ఇది ఖచ్చితంగా లీలు లేలోనే పెట్టుకోవాలా, వేరేది పెట్టుకోకూడదా అంటే అటువంటిది ఏమీ లేదు. ఇదైనా పెట్టుకోవచ్చు, లేదు మా తాతగారి పేరు, మా నాన్నగారి పేరు అలాంటిది పెట్టుకుంటా అన్నప్పుడు దాన్ని వ్యవహారిక నామంగా పెట్టుకొని దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు అనేటువంటి సందేహం లేదు. అలాగే ఇది మనుష్యగణము యోని ఏనుగు యోని, అదేవిధంగా మధ్యనాడి. ఇక ఈ నక్షత్రానికి ముఖ్యంగా ఏ పాదము దోషము అని చెప్పి చూసినట్లయితే నాలుగవ పాదం దోషంగా చెప్తారు భరణి నక్షత్రానికి. అది కూడా ఎవరికి? శిశువుకే దోషంగా చెప్తారు. ఇక్కడ శిశువుకి దోషము అన్నప్పుడు శిశువుకి ఏదైనా దోషం ఏర్పడుతుందా అంటే, ఇక్కడ ఏంటంటే చూడాల్సినటువంటిది, ఎప్పుడు కూడా జాతక చక్రంలో జన్మించినప్పుడు లగ్నం ఎలా ఉందో తీసుకోవాలి. లగ్నము గనక పాడైనట్లయితే అంటే పాపగ్రహ సంబంధం కలిగి ఉండి, అలాగే సష్టమ సంబంధం కలిగి ఉండి, సష్టమాధిపతి పాడి అయి ఆ యొక్క దశాభుక్తి అంతరాలు నడుస్తున్నప్పుడు మాత్రమే మనం కంగారు పడాలి. లేనట్లయితే మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఈ భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులు ముఖ్యంగా నాలుగో పాదంలో పుట్టినట్లయితే చాలా సులభంగా దానికి పరిహార మార్గం చేసుకోవచ్చు. శిశువుకు దోషం అనుకున్నప్పుడు భరణి నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దానము ఏమిటది? బొబ్బర్లు, కిలోంబో బొబ్బర్లు తీసుకొని చక్కగా ఆ యొక్క తెలుపు రంగు వస్త్రంలో పెట్టి బ్రాహ్మణుడికి భక్తి శ్రద్ధలతో దానం ఇచ్చి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, ఇంట్లో లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం తొలగిపోతుందని లేటువంటి సందేహం లేదు. మరి ఈ భరణి నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే వీరికి ముఖ్యంగా వీళ్ళలో ఎప్పుడు కూడా వీరికి బాగా ధనవంతులు అవ్వాలి అనేటువంటి ఆకాంక్ష అధికంగా ఉంటుంది, ఖచ్చితంగా అధికంగా ఉంటుంది వీరికి. మరియు ఈ యొక్క జాతకులకి భరణి నక్షత్ర జాతకులు ధరణి నేల్తారు అంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే వీరు భూమి మీద పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా పెరుగుతుందని అర్థం. అంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటిది, భూ సంబంధమైనటువంటి ఆస్తి ఏదో రకంగా కలిసి రావడం వీళ్ళ జాతక చక్రంలో ఉంటుంది. అయితే వీరి జాతక చక్రంలో ఎవరి ద్వారా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉంది, చతుర్థ భావం ఎలా ఉంది, అష్టమభావం ఎలా ఉంది, వ్యయభావం ఎలా ఉంది అనేటువంటి పరిశీలించాలి. మరియు వీరికి ముఖ్యంగా భరణి నక్షత్ర జాతకులకి కామ్యము ఎక్కువగా ఉండడము, కోరికలు అధికంగా ఉండడము, సెక్స్వల్ కోరికలు అధికంగా ఉండడం కూడా జరుగుతుంది అనేటువంటి సందేహం లేదు. మరియు వీరి యొక్క మాట తీరు చాలా ఎలా అంటే, మనం వారు మాట్లాడుతుంటే అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఇది ఉంటుంది. పోట్లాడినప్పటికీ కూడా వీరు చాలా కూల్గా పోట్లాడడం జరుగుతుంది. కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా చాలా కూల్గా కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. గృహం కట్టుకున్నప్పుడు కూడా చాలా అందంగా కట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళు లైఫ్లో అందమైనటువంటి గృహము, అందమైనటువంటి వాహనము, అదేవిధంగా అందమైనటువంటి సంతానం కూడా కలగడం జరుగుతుంది వీరికి. ఎందుకంటే శుక్రుడు సంబంధించినటువంటి విషయాలు వీళ్ళ లైఫ్లో ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి వీరికి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీరికి వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వీరికి ఏంటంటే జాగ్రత్త పడవలసినటువంటిది. వీరికి గనక శుక్రుడు గనక స్పాయిల్ అయినట్లయితే కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. శుక్రుడు అంతగా స్పాయిల్ అవ్వలేదు వీరికి ఏంటి అంటే కాస్త చర్మ సంబంధించినటువంటివి, ఎందుకంటే శుక్రుడు చర్మానికి కూడా కారకుడు అవుతాడు కాబట్టి
చర్మ సంబంధమైనటువంటిది, ముఖ్యంగా బుధుడు కారకుడు అయినప్పటికీ శుక్ర సంబంధం కాసింత ఉంటుంది దాంట్లో. శుక్ర స్థానాలకి కోణాధిపతి అవుతాడు కాబట్టి బుధుడు, అలాగే చర్మ సంబంధించినటువంటి ఇటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. మరియు వీరికి భరణీయ నక్షత్ర జాతకులకి నక్షత్రాధిపతి శుక్రుడై 2-7 ఆధిపత్యం రావడం మూలంగా 90% ఆఫ్ పీపుల్ వీళ్ళు కుటుంబ సభ్యుల్లోనే వివాహాలు చేసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరియు ఈ భరణీయ నక్షత్ర జాతకులకి ముఖ్యంగా రాస్యాధిపతి అయినటువంటి కుజుడు గనక పాడైనట్లయితే కాస్త వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్త వహించాలి. మరియు ఈ భరణీయ నక్షత్ర జాతకులు ఎటువంటి ఇవి కలిగి ఉంటారు, కంఫర్ట్స్ ఎక్కువగా ఎటువంటివి కలిగి ఉంటారు అంటే, వీరు ముఖ్యంగా వీరికి ఉండేటువంటి కంఫర్ట్స్ అసర్ట్స్ ఎక్కువ కంఫర్ట్స్గా ఉంటాయి. అంటే ఏంటి అంటే గృహములు ఎక్కువగా కంఫర్ట్లో ఉంటూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే ఈ భరణీయ నక్షత్ర జాతకులకి 9వ భావం వీరికి కూడా అశ్విని నక్షత్ర జాతకుల్లాగే ప్రతి భావము వీరిద్దరికీ ఒకేలాగా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ శుక్రుడి యొక్క స్థితి ఎంత బాగుంటే వీరికి ధన సంబంధించినటువంటి విషయంలో లక్ష్మీ యోగాల్లో పడినప్పుడు అంత చక్కగా ధన సంబంధించినటువంటి విషయంలో ఉంటుంది వీరికి. ఇక అలాగే ఈ జాతకులకి ముఖ్యంగా సహోదరులతో కానీ వీళ్ళందరితోనే భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వీరు కన్వే అవ్వడం కానీ వీళ్ళు మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా కూల్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుందని ఎటువంటి సందేహం లేదు. మరియు వీరి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీరి యొక్క వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అందమైనటువంటి వస్తువుకి సంబంధించినటువంటిది ఉండడము, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఉండడము, అలాగే లేబర్లను సప్లై చేసేటువంటి సంబంధమైనటువంటిది ఉండడము, పెద్ద పెద్ద బిజినెస్ రిలేటెడ్ కంపెనీస్కి వీళ్ళు దగ్గరుండి వర్క్స్ చేయించుకునేటువంటి వాటిల్లో ఉండడము, బ్యాంకింగ్ రంగాలకు సంబంధము, ధన సంబంధించినటువంటి వాటికి సంబంధమైనటువంటిది, ఎందుకంటే శుక్రుడు ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి వాటికి కారకుడవుతుంటాడు, అటువంటి వాటిల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క భరణీయ నక్షత్ర జాతకులు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది, నక్షత్ర సంబంధం, ఎందుకంటే నక్షత్రం అనేటువంటిది చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే దాన్ని నక్షత్రంగా తీసుకుంటాం మనం, కావున వీరు అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తే వీరికి అంత చక్కటి లైఫ్ ఉండడం జరుగుతూ ఉంటుంది, వీరి యొక్క మైండ్ సెట్ చాలా చక్కగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది భరణీ నక్షత్ర జాతకుల యొక్క లక్షణములు మరియు పరిహార మార్గం. నమస్తే.